ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా దూసుకుపోతున్నారు ఎక్కడికక్కడ ప్రజలు నిరాజనాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న సభలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు గులాంల పాలన కావాలనా గులాబీ పాలన కావాలనా ఆయన ప్రశ్నించిండు దీంతో పాటు ముఖ్యంగా ఏ ప్రాంతీయ పార్టీలు ఉంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలను స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడతాయని కీలక వ్యాఖ్యలు చేసిండు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అయితే ప్రజల ఇంట్రెస్ట్ ని తెలుసుకోగలుగుతాయి అక్కడ సమస్యలు ఏంటో తెలుసుకోగలుగుతాయి మనసు పెట్టి ఆలోచించగలుగుతాయి సమస్యలను పరిష్కరించగలుగుతాయి అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు అండ్ మరోవైపు కేటీఆర్ కూడా కీలకమైన కామెంట్స్ చేసిండు కేసీఆర్ తెలంగాణను కాపాడగలుగుతారన్న అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేసిండు సో ప్రజలు కూడా ఆలోచిస్తున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ ప్రచారాల్లో చూసినా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళకి ఇప్పటివరకు కూడా అభ్యర్థులు కరువైన సిచ్యుయేషన్ కనిపిస్తోంది ప్రజలు దీన్ని గమనిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది బీజేపీ ఏం మాట్లాడుతుంది అనేది నిశితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది అండ్ బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారన్న ఆశాభావం కనిపిస్తోంది సో దీని గురించి మనం మాట్లాడదాము సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు ఓ నరసింహారెడ్డి గారు అనలిస్ట్ అదేవిధంగా చిరుమల రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి ముందుగా నరసింహారెడ్డి గారు అంటే ఎట్లా చూడాలి ఈ సిచ్యువేషన్ ఒకవైపు కాంగ్రెస్కి నిజంగా ఇంకా అభ్యర్థులు లేని పరిస్థితి మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాలు ఇవి ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ కూడా అంతంత మాత్రంగానే సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధికారంలో ఉన్నా కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల నుంచి అండ్ మన దగ్గర కూడా చూసుకుంటే మనం నిన్న కూడా మన కూడా చూసినాం అండ్ హైదరాబాద్ నుంచి ఫాక్స్కాన్ కంపెనీని తరలించిపోయే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ ఎట్లా చూడాలి మీ రాకేష్ గారికి తర్వాత మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం అంటే మీరు అన్నట్టు స్వేచ్ఛ గారు ఏమవుతుందంటే ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ఇప్పటికే దరిదాపు నేను అనుకుంటే ఒక 40-50 మీటింగ్లలో వారు ప్రజా ఆశీర్వాద సభలకు అడ్రస్ చేయడం జరిగింది ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన విపరీతమైన జనము మీటింగ్లకు అటెండ్ కావటము కేసీఆర్ గారు స్పీచ్లు వినటము వారు మాట్లాడటం కూడా ప్రజాస్వామ్యం ఇంకా మెచ్యూరిటీ రావాలి పార్టిసిపేటరీ డెమోక్రసీ ఉండాలి ప్రజలు గెలవాలి పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలంటే ఓటేసేటప్పుడు ఆలోచించాలి అభ్యర్థుల గురించి కాదు ఆ నిలబెడుతున్న పార్టీల గురించి వాళ్ళ వైఖరి ఏంటి వాళ్ళు ప్రజల పట్ల తీసుకుంటున్న దృక్పథం ఏంటి ప్రజా ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేసినారు ఈ 3-4 అంశాలు ఆలోచించి మీరు ఓటేస్తే మీరు గెలుస్తారు లేకపోతే ఎవరి మాటలో విని ప్రలోభాలకు లోబడి మీరు కనుక ఓటేస్తే మీరు ఓడిపోతారు పార్టీలు గెలుస్తాయి అని వారు చెప్పినారు ఇంకా కీలక అంశం నిన్న మాట్లాడింది ఖమ్మంలో మాట్లాడింది కొత్తగూడెంలో మాట్లాడింది కూడా ఇప్పుడు గులాబీ పాలన కావాలన్నా ఢిల్లీ గులాములు కావాలని మరి ఢిల్లీ గులాములని ఒట్టిగానే మనం అంటలేము ఇప్పుడు టికెట్ల విషయమే తీసుకుందాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆల్రెడీ 3వ తారీఖు నామినేషన్స్ అయిపోయినాయి ఇంతవరకు 19-20 మంది అభ్యర్థులను ప్రకటించలేదు ప్రకటించిన 3 అభ్యర్థులై బీఫామ్స్ ఆపినారు వనపర్తి చెవెల్లా ఇంకొకటి 3 ఆపినారు ఆ అభ్యర్థులు కూడా డిక్లేర్ చేసి మళ్ళీ బీఫామ్స్ ఆపినారు ఈ గందరగోళాలన్నిటి కారణం ఏంటి ఇక్కడి నాయకులకున్న అసలు ఏమి పవర్ ఉంది నాయకులకు వీరు చెప్పే గ్యారంటీలకు ఏముంది అసలు దాని శాంటిటీ ఏంది ఇవాళ చెప్పే వాళ్ళు సంతకాలు పెట్టి మేము ఇస్తున్నాం అంటున్నారు బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షుడు అసలు వీళ్ళు రేపు ఉంటారా ఎవరు పరిపాలన చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు అసలు ఇంత అబ్జర్వర్లు కూడా అక్కడ కర్ణాటక వల్ల నాకు తెలంగాణ ఇప్పుడు ఒకవైపు తెలంగాణకు కేసీఆర్ గారు సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది 3వ సారి మరి ఇటువైపు ఏడి పరిపాలించే నాయకుడు ఎవరు ఇంతకు ఎవడు గ్యారంటీ మీరు ఇచ్చే 6 గ్యారంటీలో 10 గ్యారంటీలో మీ ముఖాలకు ఏది ఇచ్చినా కానీ అసలు పరిపాలించే నాయకుడు ఎవడు ఇంతకు అందరి దొంగలను జమ చేసుకొని ఓటుకు నోటు కేసు పట్ట పగులు 50 లక్షలు కెమెరాల ముందు దొరికిన వ్యక్తి అలా మీ పిసిసి అధ్యక్షుడు సీట్లు అమ్ముకుంటున్నాడని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతమైన ఆరోపణలు కొన్ని 100 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయని ఆరోపణలు వచ్చినాయి మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి ఇవ్వట్లేరని మొత్తుకుంటున్నారు బెల్ల నాయక్ కావచ్చు అద్దెంకి దయాకర్ కావచ్చు ఎవరైనా కానీ చాలామంది 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు మొత్తుకుంటున్నారు సీట్లు ఇవ్వట్లేరని ఇంత గందరగోళాల మధ్యన అసలు ఈ పార్టీకి ఓట్లేస్తారా తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో లీడర్ ఎవరన్న క్లారిటీ లేదు ఎవరు ఎవరు నియోజకవర్గ నాయకుడు అనే క్లారిటీ ఎవరు లేరు అందరు పోయి ఢిల్లీలో కూర్చున్నారు ఇప్పుడు ఆ సోనియా గాంధీ గారికి తీరాలే రాహుల్ గాంధీ గారికి తీరాలే ఆ మల్లికార్జున ఖర్గే గారికి తీరితే వాళ్ళకి ఏదైనా రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ప్రకారం సీట్లు ఇవ్వాలి వాళ్ళు వచ్చి వేయాలి ఇంతేగాని అసలు తెలంగాణ ఆత్మ ఏంది ఏంటిది అసలు తెలంగాణ గురించి నేను ఒక చాలా మంచి స్టేట్మెంట్ సీఎం కేసీఆర్ గారు ఇచ్చినారు కాంగ్రెస్ బీజేపీ ఎన్నడూ తెలంగాణ జెండా ఎత్తలే ఆలోచించి ఓటేస్తే అభివృద్ధి ముందు
దీని నుంచి మనం ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి మేము ఇచ్చినా మేము ఏవటికి తెలంగాణ వచ్చింది చాలా సార్లు మాట్లాడారు 2014 ఎన్నికల అదే స్లోగన్ తో పోయినారు 2018 లో తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయకుని పొత్తు పెట్టుకొని సిపిఐ సిపిఎం తోని పొత్తు పెట్టుకుంటే 2014 కంటే 4 సీట్లు తక్కువ వచ్చింది తెలంగాణ ప్రజలు ఎన్నడ మిమ్మల్ని ఆదరించినారు మిమ్మల్ని ఎన్న నమ్మినారు మీరు చెప్పిన మాటల్ని తెలంగాణ అసలు ఇచ్చటం ఏంది తీసుకోవటం ఏంది అన్నది నిన్న కేసీఆర్ గారు కొంచెం దాని గురించి స్పృశించినారు అసలు కల్పింది ఎవరు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ స్టేట్ ని తీసుకెపోయి అసలు ఆంధ్రప్రదేశ్లో కల్పింది ఎవరు మీరు కాదా దాని కారకులు నెవరు మీ ముత్తాత కాదా ఆయన కదా కల్పింది 69 లో 350 మందిని పొట్టర పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నడు మీరు తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాల గౌరవం ఇచ్చారో చెప్పండి మేమిచ్చారు అంటే చిత్తశుద్ధి ఉంటే అసలు కల్పనే కల్పొద్దు పోని కల్పిన పొరపాటు అయిందనుకుంటే 69 లో వేయాలి 71-72 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు ఉంటే 11 సీట్లు టీపీఎస్ గెలిచి తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని తమ నిరసనని తెలియజేశారు 71 ఇయ్యలేదు 2004లో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రెసిడెంట్ స్పీచ్లో పెట్టిన తర్వాత 2014 అంటే డిసెంబర్ 9 నాడు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని చెప్పి డిసెంబర్ 23కే మళ్ళీ వాపసు తీసుకున్నారు ఏ ఒత్తిళ్లకు లొంగి మీరు వాపసు తీసుకున్నారు అప్పటి నుంచి కదా ఆత్మహత్యలు మొదలైనాయి అప్పటి నుంచి కదా విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోయింది ఈ 1200 మంది చావుకు మీరు కదా కారణం ఎవరు ఆ 350 ఈ 1200 దరిదాపు 2000 మందిని మీరు తెలంగాణ ప్రజలను మీరు పొట్టన పెట్టుకున్నది వాస్తవం కదా రాజకీయ అనివార్యతలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంతేగాని మీ గొప్పలు ఏమీ లేవు మీరు కాంగ్రెస్కు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అసలు తెలంగాణను ప్రేమించిన ఇందిరాగాంధీ నెహ్రూ ఎవరు తెలంగాణ విషయంలో సిన్సియర్గా చిత్తశుద్ధిగా లేరు బీజేపీ సంగతి కూడా నిన్న చెప్పినారు కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో వచ్చిన తర్వాత బీజేపీ అంతకంటే డబల్ ద్రోహం చేసింది విభజన హామీలు ఒక్కటండి ఒక్క విజయం విభజన హామీలు మీరు అమలు పరిచినారా ఏకదానికి సమాధానాలు కూడా ఉండవు ఏం సమాధానం ఉండదు లేని పోని అన్ని చిన్న చిన్న కొరీలని చెప్తుంటారు నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ నాయకులని చట్టం సరిగా చేయలేదు కాంగ్రెస్ పార్టీని మీరు ఆరోపిస్తున్నారు ఓకే డన్ చేయలేదు అనుకుందాం మీకు 303 సీట్లు ఉన్నాయి కదా పార్లమెంట్లో మీరు సవరించండి సవరించి చేయండి ఇప్పుడు చేయరు ఇది పోగా ఇంకా చేసిన దాంట్లో మీరు చేసింది ఏమీ లేదు లేకపోగా తెలంగాణకి ఇంకా 157 మెడికల్ కాలేజీలు ఆలో రెండేళ్ళు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వరా అండి 89 గురుకుల పాఠశాలలు ఇస్తే ఒక్క గురుకుల పాఠశాల ఇవ్వాలా తెలంగాణ మీరు గొప్పలు చెప్పుకుంటే ఇప్పుడు అందుకే ప్రజలు మిమ్మల్ని దూరంగా పెట్టినారు మీకు అభ్యర్థులు దొరుకుతలేరు మీరు అసలు ఈ ఎన్నికల బరిలో అసలు బీజేపీ పార్టీ లేనే లేదు రాకేష్ గారు చాలా కీలకమైన వ్యాఖ్య చేసినారు ముఖ్యమైన వ్యాఖ్య అని కూడా చెప్పొచ్చు ఎక్కడోళ్ళు అక్కడ ఉంటేనే ప్రజల ప్రయోజనాలు కాపాడగలుగుతారు అని చెప్పి ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కీలక వ్యాఖ్య చేసినారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రాంతీయతను చూస్తూ లోకల్గా ఉన్న ప్రజల ఆలోచనలను వాళ్ళకి కావాల్సిన అవసరాలను చూస్తూ 9 ఏళ్ల పైన పరిపాలన సాగించింది ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగించాలని ఆశిస్తున్న సిచ్యువేషన్గా అనిపిస్తోంది సో అంటే మిగతా మనం చూసుకుంటే ప్రాంతీయ పార్టీ కాబట్టే ప్రజలకి ఇంత దగ్గరైంది అనే ఒక ఒపీనియన్ కూడా కనిపిస్తోంది ఏమంటారు మీరు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి నరసింహారెడ్డి గారికి మీకు స్వేచ్ఛ గారు ప్రధానంగా ఈరోజు కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా విజ్ఞులండి ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి నాయకుడైతే ఎవరైతే మార్గదర్శనం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఆ నాయకుడే మాకు నాయకుడైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా విశ్వసించారు కాబట్టి ఆ రోజు 2014లో మనకు ఓటేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఓటేసిన తర్వాత 2014 కావచ్చు 2018 కావచ్చు రెండు సార్లు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు అదే విధంగా ఈ రోజు మూడోసారి కూడా మళ్ళీ కేసీఆర్ ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ కేసీఆర్ ని ఎందుకు ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజల మధ్యలో ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఎందుకంటే ప్రస్తుతం నేను ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ గద్వాల్లో ఉన్నాను మా గద్వాల పక్కనే ఆనుకొని కర్ణాటక రాష్ట్రం ఉంటుందండి అక్కడ నుంచి రైతులు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి మీరు గోసపడకండి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ స్వయంగా వాళ్ళ అంటే ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము 5 గంటలు కరెంట్ ఇస్తామని ఇక్కడ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే మేము 5 గంటలు కరెంట్ ఇస్తామంటే ప్రకటించి అదో గొప్ప విషయంగా సంచలనంగా ఫీల్ అయింది అదే విధంగా నేను ఏమంటున్నానంటే ఈరోజు దేశం మొత్తానికి ఒక పథక రూపకల్పన జరగాలంటే అది కేసీఆర్ ఆలోచన విధానం నుంచి రావాలని చెప్పేసి అది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే పండిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయడం కావచ్చు 24 గంటల ఉచిత కరెంట్ కావచ్చు అది రైతుల విషయానికి వస్తే అదేవిధంగా ఇండస్ట్రీ విషయానికి వస్తే
ఒక సింగిల్ విండో సిస్టమ్ పెట్టడం కావచ్చు, ఐటీ సంస్థలను ఆహ్వానించడం కావచ్చు, కేటీఆర్ గారు వాటన్నిటి కూడా సమీకరించి మొత్తం మన హైదరాబాద్ ఐపీఎఫ్ గా మార్చడం కావచ్చు. కాబట్టి ఎక్కడైతే దేని గురించి అయితే మనం పోరాటం చేస్తామో ఆ పోరాట సాఫల్యం పొందాలంటే, ఆ పోరాటం అద్భుతంగా విజయం సాధించాలంటే తప్పకుండా ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. ఆ విజన్ ఇంకా తెలంగాణ ప్రజలు కేసీఆర్ లోనే చూసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ నుంచి ప్రతిపక్ష నాయకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులు దొరకట్లేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళకు తెలియదు. తెలంగాణ గురించి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలే వాళ్ళు ఎంత ఓన్ చేసుకోలేదు తెలంగాణని అనే దాన్ని క్లియర్ చేస్తున్నా. ఏమంటారు సార్? ఒకటే చెప్తున్నాను సత్య గారు, ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో కలిసి పనిచేయలేదు. వాళ్ళకు తెలంగాణ సోయి అనేది ఇది ఒక రాజకీయ ఆకాంక్ష మాత్రమే. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయంగా వాళ్ళు అద్దె పొందడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఎక్కడ ప్రజల మీద కావచ్చు తెలంగాణ మీద కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ మనకు ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే బైఫర్కేషన్ హామీలు పెట్టినో ఏ రోజైనా పెట్టలేదా అని చెప్పేసి ఒక రోజైనా పార్లమెంట్ లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? లేకపోతే మన మిషన్ భాగ్యత కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి ప్రాజెక్టులకు కావచ్చు, లేకపోతే మనం ఈ రోజు పెట్టుకున్నటువంటి పథకాలకు కావచ్చు, ఏ రోజైనా కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, వివిధ రాష్ట్రాలకు ఇస్తుంది, మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగిరా. కాబట్టి నేనేమంటున్నానంటే దాంట్లో ఇప్పటికి కూడా తక్కువగా మారుతుంది, కప్పల తక్కువగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా రాకపోతారా, టికెట్లు తీసుకోకపోతారా అన్నట్టే ఉంది. తప్పితే ఎక్కడ కూడా ఒక క్లారిటీ స్పష్టత లేదు. అండ్ నెక్స్ట్ చేసి వాళ్ళు చెప్తున్నటువంటి అంటే నాయకత్వం ఏమి అనేది కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు కేసీఆర్ రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మీ నాయకుడు ఎవరు? నరసింహారెడ్డి గారు, కేసీఆర్ మనకు రక్ష, ఇది తెలంగాణ ప్రజల దీక్ష అని కేటీఆర్ వ్యాఖ్యానించినట్టే ఇది గత రెండు టర్మ్స్ లో కూడా కనిపించింది. ప్రజల్లో అదే నమ్మకం ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్తున్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెప్తున్నాయి. ఏమంటారు దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు సర్వేలు ఒకటి, ఇప్పుడు 6-7 సర్వేలు వచ్చినాయి స్వేచ్ఛ గారు, మిషన్ చాణిక్య, తర్వాత ఆత్మసాక్షి కావచ్చు, ఇండియా రాజనీతి కావచ్చు, జనతా 3 కావచ్చు, మిషన్ తెలంగాణ కావచ్చు, లేటెస్ట్గా జూనిస్ అండ్ మ్యాట్రిస్, జీనిస్ వాళ్ళది. అంటే 8 సర్వేలు ఇప్పటి వరకు 76 తగ్గకుండా అన్ని సర్వేలు దరిదాపిస్తున్నాయి. 76 తగ్గకుండా 43-44% ఓట్ల పర్సంటేజ్ కూడా ఇస్తున్నాయి. మనకు 2014-18 మనం చూస్తే 2018లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో 47% ఓట్లు వచ్చాయి, 46.89% వచ్చినాయి ఓట్లు, దాదాపు 47% వచ్చినాయి. ఇంకా ప్రచారం దరిదాపు, ఇంకా నామినేషన్ల తర్వాత కూడా మనకు 15 దరిదాపు టైం ఉంది. ఇప్పటికే దరిదాపు 50 మీటింగ్లో కేసీఆర్ గారు అటెండ్ చేసినారు, కేటీఆర్ గారు తిరుగుతున్నారు, హరీష్ రావు గారు తిరుగుతున్నారు. వీళ్ళు కాక అభ్యర్థులు దరిదాపు 2 నెలల నుంచి 60-70 రోజుల నుంచి అభ్యర్థులు నియోజకవర్గాలలో తిరుగుతూనే ఉన్నారు, ప్రజలను కలుస్తూనే ఉన్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఇంకా ఈ పర్సంటేజ్ నేను అనుకుంటాను అదే 47-48% కూడా ఇప్పుడున్న పర్సంటేజ్ ఓట్ల షేరింగ్ కూడా పెరుగుద్దని నేను భావిస్తున్నాను. కాబట్టి కేటీఆర్ గారు చెప్పింది, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా చాలా విఘ్నతతోని చాలా చైతన్యంతో ఆలోచిస్తారు. ఇంతకుముందు కూడా చెప్పిన 14-18 ఎన్నికలు అందరు కలిసి కేసీఆర్ మీద పోటీ చేసినారు, అయినా ప్రజలు కేసీఆర్నే ఎంచుకున్నారు. దీంట్లో ఉన్న లాజిక్ ఏంటి? ఇంతకంటే ఒకటే లాజిక్, ఏ లాజిక్ లేదు. ప్రజలు స్ట్రైట్ కంటే సరళ రేఖలో ఆలోచిస్తున్నారు, ఎటు కన్ఫ్యూజన్ లేదు, సింపుల్గా సరళ రేఖలు. ఏం ఆలోచిస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రము ఎవరి చేతిలో ఉంటే సేఫ్గా ఉంటుంది, ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాకు సంబంధించి మా జీవన ప్రమాణాలు పెరిగే విధంగా మా ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాలు కావాలంటే ఏ పార్టీ ఎమ్మెల్యేలో ఆ అసెంబ్లీలో ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మా ప్రయోజనాలు నెరవేరుతాయని ఒక్కటే సరళ రేఖలో ఆలోచిస్తున్నారు. దట్ ఈజ్ కేసీఆర్ అనేది స్పష్టంగా వాళ్ళకు మనసులలో ఉన్నది. మీరు పెన్షన్ దాన్ని అడగండి, రైతు బంధువు అడగండి, రైతు బీమా లబ్ధిదారులు ఎవరిని అడిగినా, యూత్కు సంబంధించి కూడా ఓ చాలా మాట్లాడుతున్నారు, యూత్ అట్లా ఇట్లా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం మనం, కేసీఆర్ పని అయిపోయిందన్నారు. హుజూర్నగర్ ఎన్నికలు చూసినాం, బై-ఎలక్షన్లో ఆర్టీసీ స్ట్రైక్ అయింది, కథం అన్నారు. ఈ కథం అయిపోయి అన్న వాళ్ళే మొత్తం కథమవుతున్నారు, కానీ కేసీఆర్ మొత్తం నిటారుగా అట్లనే నిలబడ్డాడు, అప్పటికిప్పటికి అట్లనే నిలబడ్డాడు ఆయన. కాబట్టి కేటీఆర్ గారు చెప్పింది 100% వాస్తవం. ఇప్పుడున్న సర్వేలు కూడా ఖచ్చితంగా ప్రజల యొక్క భావనలు కూడా రిఫ్లెక్ట్ చేస్తుందని కూడా మనం భావించాలి. కేటీఆర్ గారు నేను ఒక ముఖ్య విషయం కూడా చెప్పినారు, ఎవరు ఇంతకు లీడర్లు అంటే ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఎట్లుంటుందండి వాతావరణం అంటే, అన్ని రాష్ట్రాలలో కూడా జనరల్గా జరిగేది, ఈ రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, ఏ రాష్ట్రంలోనే మీరు చూసుకోండి, ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు ఏకమైతే ఓడించడానికి,
వాళ్ళిద్దరు ఉన్న దగ్గర కొట్టుకుంటారు. రాజస్థాన్ ఉంది, అక్కడ ప్రాంతీయ పార్టీ లేదు, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎక్కడైతే ఇప్పుడు యూపీ ఉంది, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఎస్పీ, సమాజ్వాద పార్టీ, బహుజన సమ, ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేసినా వీళ్ళిద్దరు ఏకమవుతారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మనకు చాలా ఉదంతాలు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, చాలా ఉదంతాలలో వీళ్ళిద్దరు ఏకమైన ఉదాహరణ. ఇప్పుడు రాబోయే డేంజర్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించడానికి రెండు డేంజర్లు, నాకు రెండు ప్రమాదాలు కనిపిస్తున్నాయి ప్రజలకు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచించండి. ఒకటి, తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏకమవుతున్నాయి, అది షర్మిల రూపంలో కావచ్చు, బేషరత్ మద్దతు కాంగ్రెస్ కనటం కావచ్చు, మా నాయనను ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీకి నేను ఎట్లా మద్దతు ఇస్తాను అని నెల రోజుల క్రితం మాట్లాడిన ఆమె ఇవాళ ఈ విధంగా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి, నీ 90 సీట్లలో మాకు బలం ఉంది, మేము 80 సీట్లు నిలబడతాం, 15 నుంచి 20 సీట్లు గెలుస్తాం, పెద్ద మనిషి, పెద్ద మనిషి. ఇవాళ ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు కానీ మేము మాత్రం ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అన్నారు. పార్టీ అధ్యక్షుడే వచ్చి బీఆర్ఎస్లో చేరినారు కాసాని జ్ఞానేశ్వర గారు. మూడవది ఇప్పుడేంటి, మిగతా అంటే ఆంధ్ర శక్తులను, తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏకమవుతూ మళ్ళీ కేసీఆర్ మీద దాడి చేయడానికి రాకేష్ గారు ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల్ని కంప్లీట్ గా అనౌన్స్ చేయలేని సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతుంది, కానీ అధికారంలోకి రావాలని ఆశపడుతుంది. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ వైఖరిని మీరు? ఒకటండి, ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థుల కొరతతో ఎక్కడెక్కడ అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి వివిధ పార్టీలు అన్వేషిస్తున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా తెలంగాణ పట్ల కావచ్చు, అభ్యర్థుల పట్ల కావచ్చు, ఎస్పెషల్ గా వాళ్ళ పార్టీ పట్ల వాళ్ళకు స్పష్టత లేదు. మనం చూసాం ఏది అక్కడ గాంధీ భవన్ ధర్మం జరిగిన సంఘటన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ జెండాలు ఫిక్సింగ్ కాలపెట్టిన సంఘటన, వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి నిరసన చర్యలు కూడా మనం నిరంతరం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి, అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేకపోవడం, రెండవది ఏదైతే వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మేము 6 గ్యారంటీలను 10 గ్యారంటీలను రోజు ఒక గ్యారంటీలు గుర్తుకొచ్చినప్పుడు ఒక గ్యారంటీ ఇచ్చిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ గ్యారంటీలు ఏ రాష్ట్రంలోనైనా అమలు చేస్తుర్రా, లేకపోతే వాళ్ళ జాతీయ దృక్పథమేంది? మనం ఏం చెప్తున్నాం, ఎక్కడ కానీ మనకు ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి జాతీయ దృక్పథం ఉంది, అదే విధంగా ప్రాంతీయ దృక్పథం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది రైతుల విషయంలో కాదు, ఎస్పెషల్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మైగ్రేట్ కావడానికి చూస్తున్నారు. కాబట్టి పదే పదే నిరంతరం మనం ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంలో కంపారిజన్ ఎందుకు చేస్తున్నామంటే, మొన్ననే 6 నెలల కింద అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా అమలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. అదే ఇక్కడ చూస్తే కేసీఆర్ గారు ఏవైతే గతంలో హామీలు ఇచ్చారు, ఎందుకంటే హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏదో తూతుమంత్రంగా ఇచ్చినవి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అంటే నేనేమంటున్నా అంటే షాదీ రూపాయల కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు 50 వేలతో స్టార్ట్ చేశారు, కానీ ఈరోజు 116,000తో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే 50 వేలు 70 వేలు 100,000 రూపాయలు ఏ విధంగానైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందో అదే విధంగా దీన్ని ముందుకు పోవడం జరిగింది. ఈరోజు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు తెలంగాణ ప్రజలకందరూ గృహిణులకు ఇవ్వడం అనేది నిజంగా కూడా గ్రామాల్లో ఆహ్వానించడం జరుగుతుంది. అదే విధంగా సన్నబియ్యం ఇవ్వడం, దాన్ని కూడా ప్రజలందరూ కూడా అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ తప్పకుండా నెరవేర్చారు అని చెప్పేసి, అంటే నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎక్కడోళ్ళు అక్కడనే బాగా చూసుకోగలుగుతారని చేసిన వ్యాఖ్యలకు ఎగ్జాంపుల్ కూడా మనకు కనిపిస్తుంది కళ్ళ ముందర. యా తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే నిన్న సింగరేణి ప్రాంతంలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎందుకంటే మేము కూడా పెద్దపల్లి ప్రాంతం నుంచి సింగరేణి బిడ్డగా చెప్తున్నాం, ఏంటంటే సింగరేణిలో గతంలో ఉన్న లాభాల కంటే ఇప్పుడు లాభాలు పెరిగాయి, అదే విధంగా దానిలో కార్మికులకు ఇస్తున్నటువంటి షేర్ కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది, మొన్ననే బోనస్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రగతికి సాధ్యమవుతుందో ఏ విధంగానైతే ముందుకు పోతామని చెప్పేసి ఈ తెలంగాణ బిడ్డగా తెలంగాణ పోరాట యోజనగా ముఖ్యమంత్రి గారు పదే పదే ఆలోచించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట అండి, పదే పదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటంటే తెలంగాణ మేము ఇచ్చాం, ఎవరు ఇవ్వలేదండి. తెలంగాణ గురించి 2004 నుంచి 2014 దాకా రాజులేని రాజీనామా పోరాటాలు చేసి, అదే విధంగా కుమార్ నిరాకర్ దీక్షకు కూర్చొని నా శివయాత్రలో కావాలి లేకపోతే తెలంగాణ జయత్రయాత్రలో కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోరాట ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నిజంగా అదే విధంగా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి ఏది కాంగ్రెస్ పార్టీ మేము 6 స్వతంత్రాన్ని తీసుకొచ్చినామంటే వాళ్ళు ఇచ్చిర్రా మీరు తెచ్చిర్రా. కానీ ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక మహాత్మా గాంధీగా తెలంగాణ గాంధీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో
కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి. రైట్ రైట్ రాకేష్ గారు, నరసింహారెడ్డి గారు ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి మైలేజ్ ఇస్తాయంటారు ఈసారి? వాస్తవం అండి, ఇప్పుడు జరిగేది ఒక చిన్న వార్త. ఈరోజు మేము తెలంగాణ వాళ్ళమే, ఇక్కడ ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యాము, పదేళ్లుగా ప్రశాంతంగా కలిసి ఉంటున్నాము, శ్రీమాంద రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు అని మాజీ ఐపీఎస్ అధికారి హనుమంతరెడ్డి గారు, వీరితో మేము సెక్షన్ 8 అప్పుడు కూడా మేము ఒక మీటింగ్ పెట్టినాం. ఓకే, సెక్షన్ 8 గడబడైనప్పుడు దీంట్లో మీరు గమనించవలసింది, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు, ముఖ్యమంత్రి గారు పరిపాలన వస్తే, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చాలా గొడవలు జరుగుతాయి, ఆంధ్రోళందని కొడతారు, ఎల్లగొడతారు, మత ఘర్షణలు జరుగుతాయి, నక్సలిజం పెరుగుతుంది, అన్నీ చెప్పినారు. ముఖ్యమంత్రి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2014లో చెప్పిన అంశం, ఎవరైనా ఇక్కడ ఏ వర్గం ప్రజలైనా ఏ రాష్ట్రం వాళ్ళు అయినా ఇక్కడ జీవించడానికి హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించింది, ఎవరికి ఏమంటారు కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా నేను పంటితో తీస్తా అన్నాడు. ఈ 10 సంవత్సరాల పాలనలో ఇప్పటికి ఒక్క కేసు అండి, ఏ పోలీస్ స్టేషన్లో వివక్షతో కూడిన ఒక్క కేసు ఎక్కడైనా కాలేదు, ఏ వ్యాపార సంస్థ ఇక్కడ చిన్న నష్టం జరగలేదు. లా అండ్ ఆర్డర్ అంతా కట్టుదిట్టంగా అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఇప్పుడు హనుమంతరెడ్డి గారి స్టేట్మెంట్ని అంటున్న గ్రేటర్ రాయలసీమ ఆఫ్ హైదరాబాద్, ఈ 6 నేషన్ పెట్టి 10 సంవత్సరాలు అయింది, అంటే తెలంగాణ రాకముందు ఆ ప్రాంతంలో పెట్టినారు. వారు చెప్తున్నారు మమ్మల్ని సెటిలర్స్ అనొద్దు, మేము తెలంగాణ వాళ్ళమే, ఈ పరిపాలన చాలా బాగుంది, మేము ఇక్కడ మమేకమైపోయినాం, మా పెట్టుబడులు, మా ఫ్యాక్టరీలు, మా ఉద్యోగాలు, మా అన్నీ కూడా చాలా సురక్షితంగా ఉన్నాయి నాయన, మాకు ఆంధ్ర గొడవలు మమ్మల్ని లాకండి అని చెప్తాం. అంటే నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలే కాదు, గుజరాత్ నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళు, మహారాష్ట్ర నుంచి వచ్చి నివసిస్తున్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, దేశమంతా కూడా ఒక కాస్మోపాలిటన్ సొసైటీ ఇక్కడ ఉన్న దాంట్లో ఇంత మంచి పరిపాలన జరుగుతున్న ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు, ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలు ఎవ్వరూ ఖచ్చితంగా వదులుకోరు, ఖచ్చితంగా మూడోసారి కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాబోతారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సామాన్య ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతోనే తెలంగాణలో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు దేశ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది అన్న సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ, స్టే ట్యూన్డ్.